ఈరోజు 4 సంవత్సరాలు ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. ఆ కొండే అధికారులందరినీ మార్చారు. మళ్ళీ అదే అధికారం తీసుకొచ్చి పెట్టుకున్నారు. కానీ ఈరోజు మన సమ్మర్లో చూస్తూ ఉంటే కరెంటు కొరత, కరెంటు దొరకకుండా ఎక్కడికక్కడ ఈ ఎండలు ఒక పక్క ఉంటే కరెంటు లేకుండా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆధునికమైన ప్రపంచంలో కరెంట్ ఎప్పుడైనా కొరత వస్తే 4 నెలలు ముందు అనుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకుని సోలార్ కరెంట్ వచ్చేసింది. అది కూడా 2 రూపాయలు, మ్యాక్సిమం 2 రూపాయల 20 పైసలకి. నేను అప్పుడే చెప్పాను 1.50 రూపాయలకి యూనిట్ వస్తుందని. అలాంటిది ఆ రోజుల్లో 2.20 రూపాయలు వస్తే ఈరోజు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారంటే, కరెంటు అందుబాటులో లేకుండా పోయిందంటే, ఇంకొక పక్క మార్కెట్లో 10 రూపాయలు పెట్టి కరెంటు కొంటున్నారంటే ఏం చెప్పాలి వీళ్ళని? ఒక యూనిట్ 10 రూపాయలు పెట్టి కొంటున్నారు ఓపెన్ మార్కెట్లో. ఆ భారం మళ్ళా ప్రజల మీద వేస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి మీటర్ల దగ్గర నుంచి, సోలార్ ప్లాంట్లు పెట్టడం దగ్గర నుంచి, ఎక్కడ చూసినా అవినీతి చేసి ఆ అవినీతి అంతా పేద ప్రజలపైన వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనందరం కూడా ఇలాంటి ఇష్యూలన్నీ కూడా, ఇదే కాదు పెట్రోల్ డీజల్, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైయెస్ట్ ఛార్జెస్. అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్లో మనకంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ బోర్డులు పెట్టేశారు, ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఇట్లున్నాయి, మా దగ్గర ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఇక్కడే ఫుల్ ట్యాంక్ వేసుకొని పొమ్మంటే అందరూ అక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని ఇక్కడికి వచ్చి మనకొచ్చే ఆదాయం అక్కడ పోతూ ఉంది. రెండోది మీరు చూస్తే ఓవరాల్గా మన ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. దానికి కారణం అసమర్థ ముఖ్యమంత్రి. ఇది రెండో ఉదాహరణ మీకు అందరికీ. ఈ రెండే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వంట గ్యాస్, మనం దీపం పెట్టి సిలిండర్లు ఆరోజిస్తే ఈరోజు అదే వంట గ్యాస్ విపరీతంగా పెంచేసే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా మామూలుగా కూడా కాదు, అన్నీ కూడా వ్యవస్థని సర్వనాశనం చేసి ప్రజల్ని వేధించి కడాన రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ రేపు వెళ్ళినప్పుడు మీకు అన్ని చర్చకు వస్తాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ ఎక్కువ ఉండేది. ఎప్పుడు కూడా భూమి విలువ పెరుగుతుందంటే మనం అభివృద్ధి చేస్తే. ఒక దగ్గర ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ ప్రారంభించిన నెక్స్ట్ డే అక్కడ భూమి డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. దానికి ఉదాహరణ కియా మోటార్స్. కియా మోటార్స్ తెచ్చాం, చుట్టుపక్కల భూములకు రెక్కలు వచ్చాయి, వస్తే ఆటోమేటిక్ జరుగుతుంది. దానివల్ల రైతులు బాగుపడ్డారు. ఒక కాలేజ్ వచ్చిన, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన, ఆటోమేటిక్గా భూముల విలువ పెరుగుతుంది. ఒకప్పుడు, ఇప్పుడు అందుకే తెలంగాణలో చెప్తున్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరా అమ్మి తెలంగాణలో 4 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చింది. మోర్ దెన్ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో. ఏంటి కారణం? ఎందుకు విలువలు పడిపోయినాయి? అభివృద్ధి ఆగిపోయింది, నీటి సౌకర్యం ఆగిపోయినాయి, అవకాశాలు పోయినాయి, అభివృద్ధి అవుతున్న నమ్మకం పోయింది. ఆటోమేటిక్గా ఇది తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. భూమి విలువ తగ్గింది, రిజిస్ట్రేషన్ విలువ పెరిగింది. ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు అయ్యే కొద్దికి ఎప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ రేటుకి రిజిస్ట్రేషన్ రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది గ్రాడ్యువల్గా తీసుకురావాలి. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే 1 లక్ష రూపాయలు ఎకరా ఉండేది, ఇక్కడ 1 కోటి రూపాయల మార్కెట్ విలువ ఉంటుంది.
ఇది నేను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూసిన విషయం. అలాంటిది ఇష్ట ప్రకారం చేశాడు. కొత్త జిల్లాలు అన్నాడు, రిజిస్ట్రేషన్ పెంచాడు. అక్కడ భూమి విలువ పెరగల, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి. ఈ విధంగా మొత్తం మనం బాధుడే బాధుడులో చెప్పాం. మళ్ళీ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల మనోభావాల ప్రకారం వాళ్ళ సమస్యల్ని మళ్ళా మళ్ళా మనం నిమరువేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రెండోది ఇదొక ఎత్తు అయితే, ఇంకొక పక్కన ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణం.